ఏంటి డల్గా ఉన్నారు ఆయన అని. అంటే తెల్లారిన దాకా పనిచేసి వచ్చారు, అంతకుముందు వరుసగా పనిచేస్తున్నారు, రెస్ట్ లేదు అన్నారు. ఎవరు చెప్పారండి? చెప్పినప్పుడు మా మేనేజర్ ఇక్కడే ఉన్నాడు, తెగతిట్టి నేను ఎవరు చెప్పాడని. లేదు అడిగారు సార్ మీరు డల్గా ఉన్నారని. చెప్పొద్దు, పని అవ్వాలి, చెప్పగానే నన్ను ఇంటికి వెళ్ళిపోమంటారు, వెళ్తే ఇది నష్టం జరుగుతుందని చెప్పేసి. ఇది ఒక 15 రోజుల క్రితం జరిగింది. అంటే ఇది ఒక కమిట్మెంట్, ఇది నేను ఒక్కడేనే కాదు, ఇక్కడ ప్రతి ఆర్టిస్టులు ప్రతి వాళ్ళు పందరూ చేస్తారు పాప. ఇలా ఎన్నో సాక్రిఫైస్ చేసి మనకి ఈ రోజున ఇలా సెలబ్రేట్ చేసుకునేలాగా మనకి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, చేసుకోవాలి మనంతా ఒకటి. అలాంటి కష్టం తెలిసింది కాబట్టే ఇందాక పెద్దలంతా చెప్పుకుంటూ వచ్చారు, సిసిసి పెట్టి ఈ కరోనా క్రైసిస్ అప్పుడు వాళ్ళ ఇళ్ళకి నేను పంపించగలిగానంటే కనుక నన్ను నమ్ముకుని ఉన్నటువంటి, నేను అడగగానే చేయించాల్సినటువంటి మరి మరింత పెద్ద మొత్తం ఇస్తున్నా. నా తోటి హీరోలు కానివ్వండి, ఇతర దాతలు కానివ్వండి, దాతలతో ఇతరులు కానివ్వండి, చిన్న మొత్తం ఏదో ఒకటి డబ్బులు ఇస్తారు, అవన్నీ కలిపి ఒక పెద్ద మొత్తం అయిన తర్వాత దాన్ని శంకర్, భరద్వాజ, శ్రీ కళ్యాణ్, దాము ఇలాంటి వాళ్ళందరూ సహకారాలు తీసుకుని, రమేష్ దాన్ని తీసుకుని దాన్ని వాళ్ళింటి అయితే ప్రొక్యూర్ చేస్తాం, తీసుకుంటాం. యా ఇవ్వాలి, ఎవరు ఇల్లు దాటి బయటికి రాకూడదు. అంటే వాళ్ళందరూ డబ్బు లేక కాదు, కొంతమంది డబ్బు ఉంది కానీ డబ్బులు కూడా వెళ్ళి కొనలేని పరిస్థితి, షాపులు లేవు. అప్పుడు అందరికీ ఇంటికి పంపించినప్పుడు నేను పొందిన తృప్తి అంతా ఇంత కాదు. అందుకని కంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందుకు నా తల్లులు తండ్రులు వాళ్ళ ఆశీస్సులకి ఎప్పుడు నేను రుణపడి ఉంటారు. ఇది మరింత మరింత చేయటానికి మరింత చేయటానికి ముందుకు మీ మనిషిగా మీతో మమేకమై మరింత చేయడానికి అన్ని రకాలుగాను ఇది ఉండడం ఇవన్నీ భరోసా. ఆ తర్వాత ఇందాక అనిల్గా చెప్పినట్టుగా ఆయన స్పందించిన మనసుతో చెప్పారు మిత్రుడు, ఆయన చెప్పారు. ఇప్పుడు అది నా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే వ్యాక్సినేషన్ వేయించినా, 2 తఫాలుగా వేయించినా వేల మందికి, అవన్నీ కూడాను డెఫినెట్గా నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేసిన మాట వాస్తవం. ఇలా ఇదే కాదు, ఇంకా మున్ముందు ఎంతైనా చేయడానికి, అందరికీ లాభపడేలా చేయడానికి నేను ఎప్పుడు ముందుంటానని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ చాలా బాగా చేస్తున్నారు. అయితే అక్కడక్కడ ఏమైనా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. నా ఉద్దేశం ఏంటంటే ఎవరితోటి మనం దూరం చేసుకోవద్దు, ఏ ఒక్కరిని డిస్సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా అసంతృప్తి లోను చేయొద్దు అని చెప్పేసి మీ కమిటీ వారికి మనస్ఫూర్తిగా విరమించుకుంటూ అందరినీ కలుపుకు వెళ్ళండి, అందరితోటి వాళ్ళ బాధలన్నీ మీరు తీర్చేలా చూడండి. రాజకీయాలకు అతీతంగా మీరు అన్నీ చక్కగా చేయగలిగితే, చక్కగా మీరు మంచి ఎగ్జిక్యూషన్ మీరు చేయగలిగితే కనుక నిజంగా చెప్తాను ప్రతి ఒక్కరు ఉంటారు మీరు శాశ్వతంగా, మీరు అందరూ ఇక్కడ కమిటీగా ఉండడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ ఒక్కరు అసంతృప్తి చెందకుండా మాత్రం చూసుకోమని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు. అండ్ మరొకసారి ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. అండ్ ఎప్పుడు ఏ వచ్చినా సరే ఈ చిరంజీవి మీ కార్మికుల వెనకాల ఉంటాడు, ఎందుకంటే నేను ఒక కార్మికుడినే. కాబట్టి విచ్చేసి మంచి మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ సందర్భంగా ఏ ఒక్కళ్ళో నాలాంటి వాళ్ళు పెద్దలు ఇంకో అంటే అనుకుంటే కుదరదు. ఈ ఇండస్ట్రీ సజావుగా సాగడానికి, ఈ ఇండస్ట్రీ అద్భుతంగా ముందుకు వెళ్ళటానికి, ఈ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా ప్రభుత్వ సహకారాలు కావాలి. ఆ రకంగా క్రైసిస్ వచ్చినప్పుడు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక మాట ఒక పిలుపుతోటి వారు స్పందించిన తీరు కానీ, వారు అందించిన చేయూత కానీ నభూతో నా భవిష్యత్. ఈ రోజున ప్రతి సినిమా త్రిబులార్ లాంటి సినిమా కానివ్వండి, కేజీపీ కానీ కేజీఎఫ్ కానివ్వండి, ఇలా పుష్ప ఇలాంటి సినిమాలన్నీ కూడా అత్యద్భుత కలెక్షన్స్తో ఆడుతున్నాయి, అంత రెవెన్యూ కలెక్ట్ చేస్తుంది, ఎంత ఖర్చు పెడితే అంతకంత వస్తుంది, అంత లాభిస్తారంటే కనుక ప్రభుత్వ ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇచ్చేటువంటి భరోసా వాళ్ళు కురిపించడం వరాలు. ఆ రకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి తరపున ఇక్కడ దిగివచ్చి అన్ని రకాలుగా ఉన్న సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ మన గోపాలకృష్ణ గారికి, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీ అండదండలు కావాలని కోరుకుంటూ వారి స్పందనకి నా మనస్ఫూర్తి అభ్యర్థనలు తెలియజేస్తూ వారు ఇచ్చిన వరాలకి వారి చల్లని చూపుకి డెఫినెట్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు మా ఇండస్ట్రీ తరపున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.